విజన్ 2047 ఇప్పటికే మీరు చూస్తే ఐదవ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఉంది. ఇంకొక ఐదేళ్లలో మూడవ లార్జెస్ట్ ఎకానమీగా ప్రపంచంలో మనం తయారవుతున్నాం. 2047కి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది రెండో స్థానం. నేను ఎక్స్పెక్ట్ చేసేది మొదటి స్థానం. చైనా కంటే మించి భారతదేశం అభివృద్ధి కావాలి. ఇది భారతీయుల సంకల్పం. ఇది అసాధ్యం కాదు. మనం అనుకుంటే సాధ్యమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. అందుకే ఇవన్నీ సాధించడం కోసం ఈ డికేడ్ అందరూ కూడా ఇప్పటికే యాక్సెప్ట్ చేశారు. ఈ డికేడ్ బిలాంగ్స్ టు ఇండియా. నేననేది ఈ సెంచురీ బిలాంగ్స్ టు ఇండియా. ఈ 100 సంవత్సరాల మందే. 21వ సెంచురీ భారతదేశాందే. దాంట్లో మీకు ఆలోచన లేదు. ఏ విధంగా అనేది మనం చర్చిద్దాం. అందుకే ఐదు మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ తీసుకున్నాం. అవన్నీ కూడా నేను చర్చిస్తాను. దీనివల్ల సంక్షేమం, అభివృద్ధి, అదే మరి ప్రతి ఒక్కరికి సాధికారత సాధించే అవకాశం ఉంటుంది. అందుకే 47కి ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ, అది మనందరి లక్ష్యం కావాలి. సంపద వస్తుంది, కొంతమందికే పరిమితం అవుతుంది. లక్షల కోట్ల రూపాయల వాళ్ళ పేర్లతో డబ్బులుంటాయి, కానీ పేదవాడికి మాత్రం తిండికి కూడా లేకపోయినప్పుడు అది నిజమైన స్వాతంత్రం కాదు, అది నిజమైన అభివృద్ధి కాదు. అందుకే పేదరికం లేని సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను P4 మోడల్ అన్నా. ఆ P4 మోడల్ కూడా ఏంటో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసే 5 స్ట్రాటజీస్ ఫర్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ లీడర్. ముందు నేను చెప్పాను, ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ రెవల్యూషన్, డెమోగ్రఫిక్ అంటే యువత ఎక్కువ రావడం, ఆ మూడు కలిపి ఈరోజు భారతదేశానికి గుర్తింపు వచ్చింది. సంపద చేశాం. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ 5 కూడా మన విజన్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఈరోజు నేను ఇక్కడ పెట్టే విజన్ డాక్యుమెంట్ అంతా ఇది డ్రాఫ్ట్ మాత్రమే. ఇది చర్చలకు పెట్టింది మాత్రమే. మేధావులు మీ మైండ్కు పదును పెట్టాలి. మీరు కూడా ఇంటర్నెట్కి వెళ్ళండి, భవిష్యత్తును గురించి ఆలోచించండి. నేను ఇంకా చాలా మీటింగ్లు కూడా పెడతాను, మీ అందరి ఆలోచనలు తీసుకుంటాను. ఫైనల్గా ఈ దేశానికి నేను ఇచ్చే కాంట్రిబ్యూషను, తెలుగు జాతిని ముందుకు నడిపించడానికి ఒక ఆయుధంగా నేను ఇచ్చేది విజన్ 2047 అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇక్కడ చూస్తే మొట్టమొదటిది సోలార్. భగవంతుడు మనకందరికి కూడా భారతదేశంలో ఎండ బాగా ఇచ్చాడు. దాంతో కరెంటు తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు 14 రూపాయలు సోలార్ ఎనర్జీ. దాన్ని నేను రాను రాను, ఇప్పుడు బాగా రేట్లు తగ్గి నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఒక మాట చెప్పాను, 50 రూపాయల నుంచి 2 రూపాయలకు వస్తుందంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. కడాన 99 రూపాయలకు వచ్చిందంటే అది స్కేల్ చేసినప్పుడు, ఎక్కువగా ముందుకు పోయినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి. అది చేయగలిగామంటే చొరవ చూపించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే సోలార్ ఎండుంటేనే వస్తుంది, మిగిలిన టైం కూడా కరెంటు కావాలి. అందుకే విండ్ ద్వారా కరెంటు తీసుకుంటే సాయంత్రం పూట వస్తుంది, దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. డే టైం సోలార్, సాయంత్రం విండ్, ఈ రెండు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీ కింద హైడల్. ఈ మూడు కలిపి హైబ్రిడ్ మోడల్లో తీసుకోవాలి. వ్యవసాయం, ఇండ్లకు కరెంటు, కమర్షియల్ కరెంటు, ఇండస్ట్రీ కరెంటు, వాహనాలు, రాబోయే రోజులు అన్ని వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాం, లేకుంటే ఛార్జర్స్ వస్తాయి, లేకుంటే ఛార్జింగ్ స్టేషన్స్కి వెళ్తాం. ఇవి కానీ హైబ్రిడ్ చేసుకొని చేయగలిగితే ఇప్పుడుండే కాస్ట్లో గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అక్కడ డెమోక్రటైజేషన్ కొంతమందికే ఉత్పత్తి పరిమితం కాకూడదు. అదే మరి డీకార్బనైజేషన్ టోటల్ గా పొల్యూషన్ కంట్రోల్ చేసే శక్తి ఈ ఎనర్జీకి ఉంది. డిజిటలైజేషన్ తో మనం మేనేజ్ చేసుకోవచ్చు గ్రిడ్ మేనేజ్మెంట్. ఇంటికి కూడా కరెంట్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఈరోజు టెక్నాలజీ ద్వారా ఆఫ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. రెండోది నీళ్లు. దీనికి అంతటికి కూడా నీళ్లు కావాలి, మళ్ళీ వ్యవసాయానికి కావాలి, కరెంట్ ఉత్పత్తికి కావాలి. అందుకే వాటర్ సెక్యూర్ ఇండియా ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడు టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లీడర్స్ ఆఫ్ ఫ్యూచర్. టెక్నాలజీ ఇప్పుడు ఒకప్పుడు నన్ను అయితే ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు. నేను ఆ రోజు చెప్పాను ఒకరోజు వస్తుంది మీరు గుర్తించే పరిస్థితి వస్తుందని చెప్పి ముందుకు పోయాను. ఈరోజు తిండి పెట్టడం కాదు, ఓవర్ నైట్ మంచి కంపెనీ పెడితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే శక్తి. ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయి, అది ఏ విధంగా వస్తాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ నాలుగోది. అంటే ఇంతవరకు జనాభా నియంత్రణకు పోయాం, పాపులేషన్ కంట్రోల్ చేశాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈరోజు మనకుండే అడ్వాంటేజ్ 2047 వరకు ఉంటుంది, అది ఏ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మన దేశంలో కూడా ముసలి వాళ్ళు ఎక్కువ అవుతారు, పనిచేసే వాళ్ళు తగ్గుతారు, దానివల్ల మన దేశం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడే P4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్. ప్రతి ఒక్కడు పేదవాడు పుట్టి పేదరికంలో చనిపోవడం కాదు. ఈ స్వాతంత్రంలో స్వతంత్ర భారతదేశంలో పేదవాడికి కూడా పేదరికం నుంచి పైకి రావాల్సిన బాధ్యత తేవలసిన బాధ్యత మన పైన ఉంది, ఏ విధంగా చేయాలో చెప్తాను. అదే మరిగా ఇండియన్ సిటిజన్ టు సర్వ్ ది గ్లోబల్ ఎకానమీ. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి సేవలు కానీ వస్తువులు కానీ ప్రపంచానికి అందించే విధంగా మనం ఆలోచిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి, అది కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎనర్జీ నేను చెప్పినట్టు మీరు చూస్తే మనకు గేమ్ చేంజర్ సోలార్ విండ్ అండ్ పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్. డీసెంట్రలైజేషన్ అంటే ప్రతి ఒక్క ఊర్లో కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, ఆ ఊర్లోనే కరెంటు వాడుకోవచ్చు. దానివల్ల 1% కంటే తక్కువ ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. అదే మరిగా చాలనప్పుడు గ్రిడ్ నుంచి సప్లై చేసే పరిస్థితి వస్తుంది. అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1-2 దిక్కల డిస్ట్రిబ్యూషన్ కనుక పెట్టుకొని ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వస్తాయి. దానికి మోడల్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైడ్రోజన్ అమోనియా, ఇది ఫ్యూచర్ న్యూ ఆయిల్. ఎందుకంటున్నానంటే పవర్ని హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ పవర్గా కన్వర్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మనకు నీళ్లు ఉంటే, అందుకే నేను చెప్పాను వాటర్ ఈజ్ వెల్త్ అని, దానికి కావాల్సింది రఫ్గా అనలైజ్ చేస్తున్నాం. 9 లీటర్లు ఉంటే 1 లీటరు 1 కేజీ, 9 కేజీలు ఉంటే 9 లీటర్లో 1 కేజీ పవర్ జనరేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ డీటెయిల్స్ అని టెక్నికల్గా మళ్ళీ నేను మాట్లాడతాను. అదే మరి ఇంకో పక్కన స్మార్ట్ గ్రిడ్, డిజిటలైజేషన్, డెమోక్రటైజేషన్, డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్ ఈ మూడు చేస్తే ఇండస్ట్రీ, డొమెస్టిక్, కమర్షియల్, అగ్రికల్చర్, ఈ వెహికల్స్ అన్నీ కూడా పెట్టి కాస్ట్ కూడా ఇప్పుడు ఉండేదానికంటే 35% తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నాం. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడుండి ఎలక్ట్రిసిటీ కంటే, ఇప్పుడుండి పెట్రోల్ డీజిల్ కంటే చాలా రిడక్షన్ కాస్ట్లో వస్తుంది. ఇది గేమ్ చేంజర్ అవుతుంది.